ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్నారు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్లో ఇప్పటికే 70% పనులు పూర్తయినా ఇంకా జరగాల్సింది చాలా ఉంది. పోలవరం నిర్మాణాన్ని అవసరమైతే కేంద్రానికి అప్పగిస్తామని, టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగితే రివర్స్ టెండరింగ్ చేస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏం చెబుతారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చూపిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రాజెక్టుని సందర్శించబోతున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం వైఎస్ జగన్ పోలవరం వెళ్లనున్నారు. ముందుగా ఉండి చేరుకుంటారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. తర్వాత అధికారులతో సమావేశమై పనుల పురోగతిని తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్ ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు వద్దే ఉంటారు. పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ పనులు 70% పూర్తయ్యాయి. కాలువల నిర్మాణం కొలిక్కొచ్చింది. అయితే పునరావాసానికి సంబంధించిన పనుల్లో చేయాల్సింది చాలా ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో అసలు పనంతా ముంపు బాధితులకు పునరావాసం కల్పించడమే. పాదయాత్రలో భాగంగా పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు జగన్ అనేక హామీలిచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతో ముంపు ప్రాంత ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు సహాయం చెయ్యాలని వారు కోరుతున్నారు.